కేసీఆర్ సార్ మీటింగ్ ల గురించి కొత్తగా చెప్పవాల్సిన ఏముంటదులా ఇవాళ అనుకున్న దానికన్నా అంజనేసుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది ఏవతారాయే ఇక కేసీఆర్ సార్ మాటలకు గట్ల అలవాటు అయిరు తెలంగాణ ప్రజానికం ఇక ఇయాల ఆలయాకు పెద్ద సార్ వస్తున్నారు ఎరకగానే ఏ ఉష్కవతారాలని మంది వచ్చేరు ఇక మరి ఎప్పుడైనా గాని సార్ మాటలల్ల జరంత నవ్వు కోపము జోకులు నడమ నడమే వాళ్ళని ఎరుకున్నోళ్ళతే మాట నడిమి ఇట్లానే మాట్లాడిస్తుండే సారు కానీ ఇయాలటి మీటింగ్ లక ఏం గనవలేదు గానులా ये మొత్తం మీద జరంతా కాక మీదనే ఉన్నట్టున్నాడు సారు అని అనుకుంటున్నారు ఈ మొత్తానికి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా మీద వరాల వాన కురిపించిండు ఇక అట్లనే పక్కపండి పాటల్లో కూడా జరంతా గట్టిగానే గదమాయించిండు కదా మీకు చెప్పే మంచి మాట ఇచ్చినమంటే తప్పం కాబట్టి అది పూర్తి చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా చేస్తారని నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది దీని తర్వాత ఏం చేయాలి నేను చెప్పిన లిఫ్ట్ గాని ఎడమకాలు వాయకట్టు గాని ఎట్టి పరిస్థితులలో బీరిపోవద్దు ఈ డ్రామాలు చాలా చూసామమ్మా మేము మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి బయటికి వెళ్ళండి పోలీసు తీసుకెళ్ళండి వాళ్ళను టేక్ దెమ్ అవుట్ ఆనాడు జరిగింది వంచన ఆ వంచనకు మూగ నోము వహించి సాక్షులుగా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు కాదా పదవుల కోసం అమ్ముడు పోయిన వాళ్ళు మీరు కాదా ఆత్మవంచన చేస్తుంది మీరు కాదా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా కనీసం మీరు ముందుకు రాలే ఇదంతా చరిత్ర ఇవాళ బోర్లు బావులు నిండుగా ఉన్నాయి కాలువలు నిండుగా పారుతున్నాయి మన ఆ నీళ్లు వాటా సాగర్లో తీసుకుంటా ఉన్నాం రెండు పంటలకు దంచి కొట్లాడి నీళ్లు తెచ్చి మీకు అందిస్తూ ఉన్నాం నేను కరువు మంత్రిగా ఉంటే ఈ జిల్లాకు వస్తే మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సూర్యాపేట జిల్లా నిన్న మొన్నటి దాకా కరువుతో అల్లాడిన జిల్లా ఇవాళ తిరుమలగిరిలో సూర్యాపేటలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ రకమైన పంటలు వండుతా ఉన్నాయి ఏ రకంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి బ్రహ్మాండంగా చూస్తూ ఉన్నాయి